बिस्मिल्लाह, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाह रहमान रहीम। सृष्टिकर्ता अयिन अल्लाहनु प्रार्थिस्तुन्नानु वल्ला शैतान यॉक्क बारि नुंचि मम्मल्नि रक्षिंचंडि। अदे विधंगा नी प्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारिनि प्रवक्तगा एन्नुकोनि नी दासुडिगा चेसुकोनि ఆ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారి ద్వారా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ ఆదేశాలు మాకు ఇచ్చావో వాటి గురించి మేము తెలుసుకుని అర్థం చేసుకుని వాటి ప్రకారం మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించమని అటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం వల్ల ఆమీన్. ఇప్పుడు నమాజులో ఖురాన్ చదవటం రాకపోతే ఏం చేయాలో ఆ విషయం గురించి ఏదైనా ఖురాన్ మరియు హదీసుల్లో ఏదైనా హదీసు దొరుకుతుందేమో మనం ప్రయత్నిద్దాం. అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, నేను ఖురాన్లో నుండి ఏమీ చదవలేకపోతున్నాను, ఎందుకంటే ఖురాన్ నుండి నాకేమీ జ్ఞాపకం లేదు, అందువల్ల నమాజులో చదవడానికి నాకేమైనా నేర్పించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు, సుబహానల్లా వల్హమ్దులిల్లాహ్ వలా ఇల్లాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, సుబహానల్లా వల్హమ్దులిల్లా వలా ఇల్లాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, ఇటువంటి మొదలైన వాటిని చదువుతూ ఉండు అని అన్నారు. ఖురాన్ చదవటం రాకపోతే ఇటువంటి పదాలు చదువుతూ ఉండు అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ఇవి అయితే అల్లా కోసం, అంటే ఇవి అల్లాను స్తుతించడం కోసం, ఎందుకంటే ఖురాన్లో ఇంతకుముందు వేరే హదీసుల్లో మనం తెలుసుకున్నాం ఏమని, సృష్టికర్త అయిన అల్లా నమాజుని సగం సగం చేశాడు అని, ఆ సగం అల్లా కోసం సగం భక్తుడి కోసం ఆ యొక్క నమాజుని పెట్టాడని, ఖురాన్లోని సూర్య ఫాతిహాలోని 7 వాక్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సగం వాక్యాలు అల్లాను స్తుతిస్తే సగం వాక్యాలు భక్తుడి యొక్క క్షమాపణ మరియు జీవనోపాధి కోసం మరియు ఆఖరి అంతిమ దినం రోజు తీర్పు దినం కోసం స్వర్గం కోసం మరియు అతని కుటుంబంలో అతని పరివారం కోసం ఉన్నాయని, అంటే సగం అల్లాను స్తుతించడం కోసం సగం భక్తుడి కోసం అర్జించడం కోసం ఉన్నాయని ఏ విధంగా తెలుసుకున్నామో, ఇక్కడ కూడా ఈ యొక్క వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతున్నాడు, ఓ ప్రవక్త, మీరు ఏవైతే ఇప్పుడు సుబహానల్లా వల్హమ్దులిల్లాహ్ వలా ఇల్లాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌలా వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ ఇలా మొదలైన వాటిని ఏవైతే మీరు చెప్పారో ఇవి అయితే మరి అల్లా కోసం, అల్లాహ్ స్తుతించడం కోసం, మరి నా కోసం అని అన్నాడు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహుమ్మర్హని అల్లాహుమ్మర్హమ్ని వాఫిని వహ్దిని వర్జుక్ని, అల్లాహుమ్మర్హమ్ని వాఫిని వహ్దిని వర్జుక్ని అని ఇలా ప్రార్థించు అని అన్నారు. ఓ అల్లా, నన్ను క్షమించు, నాకు క్షేమం ప్రసాదించు, నాకు రుజుమార్గం ప్రసాదించు, ఇంకా నాకు ఉపాధిని ప్రసాదించు అని చదవమని అన్నారు. ఆ వ్యక్తి రెండు చేతులతో సైగ చేసి వాటిని మూసుకున్నాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అతడు తన రెండు చేతుల్లో పుణ్యాన్ని నింపుకున్నాడు అని అన్నారు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ నసాయి హదీసుల్లో మరియు మిస్కాతుల్ ముస్తాఫిలో 858 హదీసుల్లో రాయబడి ఉంది. ఒకవేళ ఎవరికైనా ఖురాన్ సూరాలు జ్ఞాపకం లేకపోతే ఇప్పుడు చెప్పబడిన విధంగా చేయాలి అని,
అయితే సాధ్యమైనంత త్వరగా ఖురాన్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలని, అంటే నేను స్వీకరిస్తున్నాను అని ఆ వ్యక్తి చేతులు ముసుకుని, అంటే మొహమ్మద్ సలహాహ్ గారు ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన దాన్ని ఈ యొక్క వ్యక్తి పుచ్చుకున్నట్లుగా ఆ రెండు చేతులను ఇలా మూసుకున్నాడు. అంటే మొహమ్మద్ సలహాహ్ గారు ఇచ్చిన దాన్ని పుచ్చుకున్నట్టుగా ఆ రెండు చేతులు మూసుకున్న దాని యొక్క అర్థం అన్నమాట. అంటే ఖురాన్ నేర్చుకునేంతవరకు, నమాజ్ నేర్చుకునేంతవరకు లేదా ఖురాన్ నేర్చుకునేంతవరకు ఇటువంటివి చేయాలని, ఎప్పుడు ఇలానే చేయకూడదు కానీ ప్రయత్నించాలి, ఖురాన్ అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించాలని, నమాజ్ అనేది చేయడం నేర్చుకోవాలని. రాని పక్షంలో రానివారు లేదా మర్చిపోయిన వారు ఇటువంటి పదాలను ఉపయోగించి వారి యొక్క ఆరాధనని చేసుకోవచ్చని ప్రవక్త మొహమ్మద్ సలహాహ్ గారు చెప్పారని అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం మరియు జయాది రజల్లా గారి కథనాల ప్రకారం, ఇద్దరు సహాబాల కథనాల ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సలహాహ్ గారి యొక్క ప్రవచనం, అంటే ప్రవక్త మొహమ్మద్ సలహాహ్ గారు ఏమని చెప్పారంటే, నమాజీ నమాజ్లో తన సృష్టికర్త అయిన అల్లాతో మాట్లాడుతాడు. ఎవరితో మాట్లాడుతున్నాను అనేది గుర్తించాలి అతను. నమాజ్లో ఆయన అల్లా ముందు ఉన్నట్టు అనమాట. అల్లా ఆయన చూస్తున్నాడు లేదా ఆయన అల్లాను చూస్తున్నాడు అనే ఉద్దేశంతో నమాజ్ చదవాలి. అంటే నిర్మలమైన మనస్సుతోటి భక్తి శ్రద్ధలతో నమాజ్ పఠించాలి. నేను అల్లా సుబ్హానతల్లాతో మాట్లాడుతున్నాను, అల్లా సుబ్హానతల్లా నా మాటలు వింటాడు అనే ఉద్దేశంతో అతను నమాజ్ చేయాలని. అందుకే ఖురాన్లోని ఏదైనా సూర్య ఫాతిహ అయినా సరే ఇంకేదైనా సరే మనం చదువుతున్నామంటే మ్యాక్సిమం దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాలని. చాలామంది సూర్య ఫాతిహ అయితే చదువుతారు కానీ సూర్య ఫాతిహలో ఉన్న 7 వాక్యాలు అర్థం తెలియని వారు కూడా చాలామంది ఉన్నారని ప్రస్తుత కాలంలో తెలుస్తుంది. అందుకని మనకి మనం ఏదైతే భాష మాట్లాడుకుంటామో ఆ భాషలో వాటి అరబ్బీలో నమాజ్ చదవడం అవసరం, ఖురాన్ చదవడం అవసరం, కానీ వాటి అర్థాన్ని తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే అర్థం తెలిసినప్పుడే పూర్తి మనస్సుని జ్ఞానంతో కేంద్రీకరించి భక్తి భయం శ్రద్ధలతోటి అల్లాహ్ని నీవు ఎలా నమ్మకంతో చూస్తున్నావు అనేది పూర్తి మనం మాట్లాడే భాషలో దాని యొక్క అర్థాన్ని తెలిస్తేనే మనం నమాజులో ఆ విధ పూర్తి యొక్క అటెన్షన్ని, పూర్తి యొక్క నమ్మకాన్ని, పూర్తిగా భయం భక్తి గౌరవంతో అల్లాని నమాజులు ఆరాధించగలిగే ఛాన్స్ అటువంటి అవకాశం దొరుకుతుంది. అందుకే అరబ్బీలో ఖచ్చితంగా నమాజ్ చదవాలి. కానీ ఆ చదువుతున్న నమాజులు ఏదైతే ఖురాన్ సూరాలో ఉన్నాయో వాటిని అర్థంతో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాలి. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని, అటువంటి ఇలిమిని అల్లాని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా వల్ల నీవు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించావు అది మేము తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మేము పాటిస్తూ ఇతరులకు కూడా తెలిపే అవకాశాన్ని ప్రసాదించండి. వల్ల ఖురాన్ సున్నతుల ప్రకారం మిమ్మల్ని ఆదరించే అవకాశాన్ని ప్రసాదించమని, మా పాపాలను క్షమించి మాపై మమ్మల్ని నరకానికి గురి చేయకుండా మా యొక్క పాపాలను క్షమించి వల్ల నరకాగ్ని శిక్ష నుంచి, సమాధి శిక్ష నుంచి, దజ్జాల శిక్ష నుంచి, అదేవిధంగా ఇతర పాపాల నుంచి, అపాయాల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఘోరాల నుంచి, నేరాల నుంచి, అసూయల నుంచి, ద్వేషాల నుంచి, చెడు అలవాట్ల నుంచి, చెడు పద్ధతుల నుంచి, చెడు మాటల నుంచి, చెడు ఆలోచన నుంచి నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలను, నా యొక్క తల్లిదండ్రులను, నా యొక్క స్నేహితులను, నా యొక్క సమాజాన్ని, నీ యొక్క దాసులందరినీ నీ మార్గంలో ఖర్చు చేస్తూ నీకు ఇతరులకు సహాయపడుతున్న వారందరికీ ప్రసాదించమని, ఎవరైతే నీ మార్గంలో ఇటువంటి పనులన్నీ చేసి సహాయ సహకారాలు అందించి నీ యొక్క ఖురాన్ సున్నతుల ప్రకారం ఎవరైతే మరణించారో మిగిలి ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా అదే విధంగా సహాయం చేయమని. వల్ల ఈనాడు ఎవరైతే ఇస్లాంని పాటించడం కోసం ఎక్కడెక్కడ ఉండి ఏ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా సహాయం చేయమని, ఎవరైతే కుటుంబాలలో సంపాదించే వారిని లేదా పెద్ద ఏకంగా ఉన్న వారిని ఆధారాలు కోల్పోయి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీవే ఆధారమై సైతాన్ నుంచి, జిన్నాతుల నుంచి, నీవు ఈ సృష్టిలో నీవు మంచితో పాటు చెడుని, సుఖంతో పాటు కష్టాన్ని, అదేవిధంగా మంచితో పాటు కీడుల్ని, అపాయాలను కూడా పెట్టావు. వల్ల ఈ యొక్క ఏవైతే కీడులు, అపాయాలు, చెడులు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో
ఈ యొక్క సైతాన్లో జిన్నాదులు మనుషులు చేసే అగడాలు కుట్ర కుతంత్రాలు వీటిలన్నిటి నుంచి అనారోగ్యాలు వీటిలన్నిటి నుంచి నీ యొక్క రక్షణని నీ యొక్క సహాయాన్ని నేను అర్జిస్తున్నాను వల్ల మా ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్ ఆమీన్ ఆమీన్.